Hi, welcome to TV45. Young Rebel Star Prabhas Hollywood ముచ్చట్లు సౌత్ నే కాదు బాలీవుడ్ స్టార్స్ కి కూడా ముచ్చెమటలు పట్టించేలా ఉన్నాయట. వరుసగా 3 సినిమాలతో హాలీవుడ్ హీరోలకే సవాల్ విసరబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. జనవరి నుండి అక్టోబర్ వరకు యంగ్ రెబల్ స్టార్ పాన్ వరల్డ్ సునామీ కంటిన్యూ కాబోతోంది. యంగ్ రెబల్ స్టార్ అంటేనే ఫస్ట్ పాన్ ఇండియా హీరో. బాహుబలి కంటే ముందెన్ని పాన్ ఇండియా మూవీలు వచ్చినా ఈ మూవీ క్రియేట్ చేసిన సునామీయే వేరు. అందుకే రితిక్, అమీర్, కమల్, రజనీ ఎందరున్నా కూడా పాన్ ఇండియా సూపర్ హీరో అంటే ప్రభాసే అనేంతగా బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రభాస్ టార్గెట్ హాలీవుడ్ అంటున్నారు. బాహుబలి, సాహు లాంటి మూవీలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ను కుదిపేసిన ప్రభాస్ ఇప్పుడు హాలీవుడ్ మార్కెట్ మీద కన్నేశాడు. సంక్రాంతి, ఉగాది, దసరా మూడు పండుగల్లో కూడా మన మార్కెట్ కాదు, హాలీవుడ్డే టార్గెట్ అంటున్నాడు. ప్రభాస్ ఆదిపురుష్ 3D మూవీ తన కెరీర్ లో ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా రాబోతోంది. ఇంగ్లీష్ లో కూడా విడుదల కాబోతోంది, 3D లో కూడా రాబోతోంది. అలా సంక్రాంతికి సినిమా వస్తే ఉగాదికి అంటే సమ్మర్ లో సలార్ రాబోతోంది. కేజీఎఫ్ తో వరల్డ్ వైడ్ గా కొంత గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ మొత్తానికి సలార్ తో హాలీవుడ్ నే టార్గెట్ చేయబోతున్నాడు. ఆదిపురుష్ సలార్ కంటే ముందే ప్రాజెక్ట్ కేతో పాన్ వరల్డ్ మూవీని అనౌన్స్ చేశాడు నాగ్ అశ్విన్. సైంటిఫిక్ ఫిక్షన్ గా రాబోతున్న ఈ మూవీ జనవరిలో షూటింగ్ పూర్తి చేసుకుంటుందని, 8 నెలల పాటు గ్రాఫిక్ వర్క్ జరుగుతుందని నిర్మాత అశ్విని దత్ తేల్చారు. అలా చూస్తే వచ్చేడాది ఆగస్టులోగా ప్రాజెక్ట్ కే పూర్తవుతుందని, అక్టోబర్లో దసరా స్పెషల్ గా రాబోతోందని తేలింది. సంక్రాంతి, ఉగాది, దసరాకు ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రభంజనమే అంటున్నారు.